ఈ ఉత్తరం రాసిన వారి పేరు లేదండి. నేను ఓ అమ్మాయిని, వయసు 22 ఏళ్ళు. మా ఇంటి దగ్గరలోనే ఉండే ఓ అబ్బాయిని ప్రేమించాను. నేను లేకపోతే బ్రతకలేనని వెంటబడి బ్రతిమిలాడి నన్ను ఒప్పించాడు. అయితే అతను నా స్నేహితురాలైన మరొక అమ్మాయితో కూడా ఇవే మాటలు చెప్పినట్టుగా తెలిసింది. నేను వెంటనే అతన్ని అడిగాను. అయితే ఆమెతో సరదాగా అలా చెప్పానని, నువ్వంటేనే ఇష్టమని అంటున్నాడు. నాకేమీ అర్థం కావటం లేదు. అతని ప్రేమ నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. ప్రేమ నిజమా కాదా అన్నది మనకు లిట్మస్ టెస్ట్ అంటూ ఏమి ఉండదండి. సో ఇది ఒక నమ్మకం మీలో. అతని మీద మీ స్నేహితురాలితో పాటు స్నేహితురాలి ఫ్రెండ్తో కూడా అలా బిహేవ్ చేశారు, మీతో బిహేవ్ చేసినట్టుగా. మీరే ఇష్టము, నువ్వు మాత్రం ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను ఎంబడపడము ఒప్పించడం జరిగింది. అక్కడ కూడా అలాగే చేశాడన్న విషయం మీకు తెలవడం వల్ల మీరు కూడా కొద్ది కలత చెంది ఉన్నారన్నది అర్థమవుతుంది. ఇంతకీ మీ స్నేహితురాళ్ళు చెప్పిన విషయము మీ మనసుకు నమ్మకం ఎందుకు కలిగించట్లేదు అంటే, ఆయన నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నానన్న డౌట్ మీలో ఎందుకు వస్తుంది అంటే, మీకు ఆయన ప్రవర్తనలో ఏదో మీకు నచ్చని విషయం మీకు తెలిసింది. సో అంటే అక్కడ ఇంటిగ్రిటీ ఇష్యూ అన్నది తెలుస్తూ ఉంది. సో ఇక్కడ అతని గురించి ఇంకా కొద్దిగా వేచి చూడండి. అతను ఇంకా ఏమి ఎలా ప్రవర్తిస్తాడు, ఏం చెప్తాడు ఫ్యూచర్లో, ఆయన గురించి విషయాలు ఇంకా కొద్దిగా తెలుసుకోవడము చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పడమో లేకపోతే నమ్మించడమో కాదు కదా. సో మీకు కూడా అతని గురించి క్లియర్గా క్లారిటీ రావాలి. అంటే అతను లైఫ్ పార్ట్నర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, నా లైఫ్ ఆయన గురించి ఇంకా ఏమీ మీకు తెలియదు కాబట్టి అతని గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నట్టు లేదా ఒప్పుకోనట్టుగా ఏం చెప్పకుండా ఆయన గురించి ఇంకా కొద్దిగా విషయాలు రాణించుకున్న తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.